Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అప్పుడు ఎన్టీఆర్ ఇప్పుడు జగన్ నల్లపరెడ్డికి లక్కు చిక్కినట్లేనా? ప్రస్తుతం ఏపీలో మంత్రివర్గాన్ని మరోసారి విస్తరిస్తారనే వాదన బలంగా వినిపిస్తోంది. మళ్ళీ ఎన్నికల వరకు ఎలాంటి మార్పులు ఉండబోవని చెప్పిన సీఎం జగన్ ప్రస్తుతం రెండు ప్రధాన కారణాలతో మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేయాలని నిర్ణయించుకున్నారు. ఒకటి, గ్రాడ్యుయేట్ ఎన్నికలలో ఓటమి. రెండు, రెడ్డి సామాజిక వర్గంలో వచ్చిన అసంతృప్తి నేపథ్యంలో జగన్ ఇప్పుడు మంత్రివర్గాన్ని మరోసారి ప్రక్షాళన చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లాకు చెందిన నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి మంత్రిపీఠం దక్కుతుందనే ప్రచారం ఉంది. అయితే దీనిపై ఇంకా క్లారిటీ వచ్చిందో లేదో తెలియదు, కానీ కొన్నాళ్లుగా తీవ్ర అసంతృప్తితో ఉన్న నల్లపరెడ్డి ఇటీవల మాట మార్చారు. ప్రభుత్వం వైపే తాను ఉన్నానని, జగన్ కోసం పనిచేస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు జగన్ తీసుకున్న నిర్ణయం కనుక నిజమే అయితే నల్లపరెడ్డికి దాదాపు 30 ఏళ్ల తర్వాత మంత్రి పదవి దక్కినట్లవుతుందని అంటున్నారు ఆయన అనుచరులు. 1990లలో రాజకీయ అరంగేట్రం చేసిన నల్లపరెడ్డి నేరుగా టీడీపీలో చేరారు. అప్పట్లో అన్నగారు ఎన్టీఆర్ ఆశీస్సులతో ఆయన ముందుకు సాగారు. కోవూరు నియోజకవర్గం నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా విజయం దక్కించుకున్నారు. 1994లో ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా పనిచేశారు. వాణిజ్య చక్కెర కర్మాగారాల మంత్రిగా కొద్దికాలం పనిచేశారు. తర్వాత టీడీపీలో తలెత్తిన రాజకీయ సంక్షోభం కారణంగా ఆయన దూరమయ్యారు. తర్వాత కాంగ్రెస్లో చేరారు. అయితే ఇన్నేళ్లలో మరోసారి ఎప్పుడూ కూడా నల్లపరెడ్డికి మంత్రి పదవి దక్కలేదు. కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చిన తరువాత తొలిసారే ఆయనకు మంత్రి పదవి దక్కుతుందని ఆయన అనుచరులు అంచనా వేసుకున్నారు, కానీ అది దక్కలేదు. ఇక ఇప్పుడు వైసీపీ అధినేత కరుణించేందుకు రెడీగా ఉన్నారనే సంకేతాలు వస్తున్నాయి. మరి జగన్ ఊరించి ఉసూరు మనిపిస్తారో మంత్రి పదవి ఇస్తారో చూడాలి.